ఇస్లాం మత ప్రకారం బల్వన్ మరణానికి పాల్పడిన వ్యక్తి ఎంత గొప్పవారైనా స్వర్గ ప్రవేశానికి అనర్హులు. వారికి మరల పునర్జన్మం లభించదు. ఈ జనన మరణాలను విశ్లేషించేది ప్రాఫిట్ మొహమ్మద్. ప్రాఫిట్ మొహమ్మద్ అనగా అల్లాహ్ యొక్క దేవదూత. క్రైస్తవ మత ప్రకారం మనిషి ఎలాంటి మరణం పొందినా ప్రభువు వారికి మరల జన్మను ప్రసాదిస్తారు. కానీ ఆ జన్మను నిర్ణయించేది యహోవా. పునర్జన్మను పొందిన వ్యక్తి క్రైస్తవ మతంలో పుట్టడానికి అనర్హుడు. హిందూ మత ప్రకారం మనిషికి జన్మని ప్రసాదించేది బ్రహ్మ, పునర్జన్మని ప్రసాదించేది విష్ణువు. మనిషి జన్మను నిర్ణయించేది విష్ణువు అయినా పునర్జన్మలో ప్రత్యక్ష అనే దేవత వారి ఆకారాన్ని నిర్ణయిస్తాడు. పూర్వమీమాంస అనే గ్రంథం ప్రకారం మనిషి చనిపోయే ముందు వారికి ఒక కల వస్తుంది. అందులో ఎవరైతే కనబడతారో వారే వీరికి జన్మనిస్తారని వివరణ. చాణిక్య పథం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఎవరిపైన అమితమైన ప్రేమను కలిగి ఉంటారో లేక ఆగర్భ శత్రుత్వాన్ని కలిగి ఉంటారో వారికే పుడతారని లిఖించారు.